హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం ఈమెయిల్ అని చెప్పి ఒక కన్నడ తమిళ్ బైలింగ్వల్ మూవీ రివ్యూ. అని మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి. లైక్ నాకైతే మూవీ అయితే నచ్చలేదు, లైక్ వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ అయితే బాగుంది బట్ ఎగ్జిక్యూషన్లో ఈ మూవీ అయితే మిస్ఫైర్ అయింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ బేస్ అనుకోసం లైక్ మన మూవీలో హీరోయిన్ వచ్చేసి తను ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో అయితే వర్క్ చేస్తుంది. సో తను అయితే ఎలాంటి ఒక ప్రాజెక్ట్స్ అయితే చేసి ఉండదు అనమాట. సో తన లైఫ్ అనేది కొంచెం కష్టకాలంలో ఉంటుంది. సో తను ఎంత స్ట్రగుల్ ఉంటుంది అంటే లైక్ తన హౌస్ రెంట్ కట్టుకోవడానికి కూడా తన దగ్గర డబ్బులు అయితే ఉండవు. బట్ ఇదలా ఉంటే సో తను పార్లర్కి ఇంకొక స్టోరీ ఉంటుంది. లైక్ ఆ స్టోరీ ఏంటంటే కనుక లైక్ అదే ఫ్లాట్స్లో ఉంటున్న హీరోయిన్ అయితే లవ్ చేస్తుంది. సో ఇదలా ఉంటే సో తనకు డబ్బులు ఎలాగైనా కావాలని చెప్పి సో హీరోయిన్ ఏం చేస్తుంది అంటే సో ఒక ఆన్లైన్లో ఒక గేమ్ అనేది ఆడుతుంది. సో ఆ గేమ్ ఏంటంటే కనుక లైక్ కొన్ని ఫొటోస్ వస్తాయి. సో ఆ ఫొటోస్లో నెక్స్ట్ ఎవరు చనిపోతారని చెప్పి మనమైతే ప్రిడిక్ట్ చేయాలి. సో అలా ప్రిడిక్ట్ చేసిన వాళ్ళకి డబ్బులు అయితే వస్తాయి. సో ఫైనల్గా అసలు ఆ ట్రాప్ ఏంటి అని తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ ఈ మూవీ అయితే కాన్సెప్ట్ లైక్ ఈ కాన్సెప్ట్ అయితే కొంచెం బాగానే ఉంది. అండ్ ఇంకొక ప్లేస్మెంట్ అంటే లైక్ ఈ మూవీ యొక్క రన్ టైం లెస్ దెన్ 2 అవర్స్ ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మన మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే కనుక లైక్ ఈ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ ఉంది కదా, సో కొంచెం దాన్ని డిజైన్ చేసిన విధానం అయితే బాగుంది. సో ఇంకొక ప్లస్ పాయింట్ అంటే లైక్ ఈ మూవీలో కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి అని అది కూడా కొంచెం బాగానే అవుతున్నాయి. అండ్ ఇప్పుడు సినిమా మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే కనుక లైక్ స్క్రీన్ ప్లే లైక్ స్క్రీన్ ప్లే వచ్చేసి చాలా వరస్ట్గా అయితే ఉంది. లైక్ చాలా సీన్స్ మనమైతే ప్రిడిక్ట్ చేయగలుగుతాం. లైక్ మూవీ రన్ టైం తక్కువైనా సరే మనకి కొంచెం బోర్ అయితే కొడుతుంది. మెయిన్ ఏంటంటే ప్రిడిక్టబిలిటీ, లైక్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పి మనం ఈజీగా అంటే ప్రిడిక్ట్ చేయగలుగుతాం. అంటే ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి, కాకపోతే ఏంటంటే అది కొంచెం మనం అది కూడా ప్రిడిక్ట్ చేయగలుగుతాం. అండ్ ఈ మూవీలో లవ్ స్టోరీ ఉంటుంది, లవ్ స్టోరీ కూడా పెద్దగా అయితే వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఇంకొక మేజర్ మైనస్ పాయింట్ నాకేమనిపించింది అంటే కనుక లైక్ విలన్ క్యారెక్టర్ అసలు విలన్ క్యారెక్టర్ స్ట్రాంగ్ అయితే డిజైన్ చేయలేదు. అండ్ ఇంకొక మేజర్ మైనస్ పాయింట్ ఏంటి కనుక లైక్ కామెడీ సీన్స్ ఎప్పుడో 2001-2005 వరకు వచ్చిన ఒక 20 ఇయర్స్ బ్యాక్ రావాల్సిన కామెడీ సీన్లు ఇప్పుడు మనం చూసినట్టయితే మనకైతే అనిపిస్తుంది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలి, కింద చెప్పడానికి లైక్ ఈ మూవీలో వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ అయితే బాగుంది బట్ ఎగ్జిక్యూషన్లో ఈ మూవీ అయితే మిస్ఫైర్ అయింది. అండ్ ఈ మూవీకి నేను ఇస్తే రేటింగ్ 2 అవుట్ ఆఫ్ 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ ఒకటి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.